જોડી હતા. ఎదురుగా కనిపిస్తున్న మెట్రో స్టేషన్ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1545 1546. ఈరోజు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి వచ్చాము. ఈ రెండు పిల్లర్ల మధ్యలో నుండి చూస్తే మనకు ఆపోజిట్లో ఇలా సాయిబాబా టెంపుల్ కమాన్ అనేది కనబడుతుంది. కమాన్ లోపల కొంచెం దూరం అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ బాబా టెంపుల్ని రెండవ షిరిడి, దక్షిణ షిరిడి అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడ బాబా దగ్గర తూని పూజ అనేది చేయించుకుంటే గనక వీసా రాని వాళ్లకు వీసా వస్తుందంట. కమల్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఇలా బోర్డు మీద అయితే ట్రస్ట్ వాళ్లకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. పూజ బాగుంటాయి కదా, ఎట్లిస్తారో వాళ్ళకి రక అది సత్యనారాయణ స్వామి వారికి. పూజ స్టోర్స్ ఎవరు లేరు గైడా, అమ్మవారి విగ్రహాలు. అవునా, వస్తున్నా. ఉచిత పాదరక్షల స్థలము చెప్పుల స్టాండు యూజ్ చేసుకోండి. పక్కనే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. పూజకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. బాబాకి పంచాకండవ పెట్టాలనుకున్నా కూడా మనకు అవి కూడా ఇక్కడ అయితే అవైలబుల్ ఉన్నాయన్నీ. కొబ్బరికాయ కొట్టుకొని ఇప్పుడు బాబా దర్శనానికి వెళ్దాము. కనిపిస్తుందే టెంపుల్, టెంపుల్ అంతా కూడా మనకి ఇలా ఒక ఇల్లులాగా కనబడుతుంది అన్నట్టు చూడడానికి. ఇదే టెంపుల్, ముందే మనకు ఎదురుగా అయితే విఘ్నేశ్వర స్వామి వారు ఉంటారు. గురువారం కావడంతో పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. బాబాను దర్శించుకోవడానికి వెళ్ళే క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. లైన్లో వెళ్తూ నేను మిగతా డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ పెళ్లి సంబంధాలు కుదరని వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి కావడం లేదు అనుకునేవాళ్ళు, 11 గురువారాలు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే తప్పకుండా వివాహం అనేది జరుగుతుందంట. ఈ క్యూ లైన్ ద్వారానే మనం లోపలికి వస్తాము. ఈ టేబుల్ దగ్గరే మనకు తూని పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్లకు టికెట్స్ ఉంటాయి. టెంపుల్ దగ్గరికి రాగానే మనకు స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. పక్కనే విఘ్నేశ్వర స్వామివారు ఉంటారు, స్వామివారిని దర్శించుకొని లోపలికి వెళ్దాము. పక్కన గేట్ కనిపిస్తుంది కదా, అది ఎగ్జిట్ గేటు. బాబా దర్శనం అయిపోయాక మనం అటు వైపు నుండి బయటకు వస్తాం. స్టార్టింగ్లోనే మనకి ఇలా బొట్టు కూడా పెడతారు. టెంపుల్ టైమింగ్స్ చెప్పలేదు కదా, మార్నింగ్ 5 గంటలకే ఓపెన్ అవుతుంది టెంపుల్, నైట్ 9:30 వరకు ఉంటుంది, 9:30కి క్లోజ్ అవుతుంది. మధ్యలో అయితే బంద్ చేయడం అనేది ఏముండదు. అంటే మనకు చాలా వరకు టెంపుల్ మధ్యాహ్నం 12:30 కల్లా క్లోజ్ చేస్తారు కదా, ఇక్కడ మాత్రం అలా ఏముండదు. ప్రతిరోజు కూడా మార్నింగ్ 5 నుండి నైట్ 9:30 వరకు ఓపెన్ ఉంటుంది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12:30కి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 12:30 నుండి 2 గంటల వరకు అన్నదానం ఉంటుంది. 12 గంటలకు హారతి ఉంటుంది బాబాకి. ఎవరికైనా వీసా కావాలంటే రావడం లేదా అయితే తప్పకుండా బాబాను దర్శించుకోండి. ఇక్కడ బాబాను ఒకసారి దర్శించుకొని తూని పూజ చేయించుకుంటే ఖచ్చితంగా వీసా అనేది అయితే వస్తుందంట. బాబాను దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు అన్నదానంకు వెళ్ళడానికైతే ఫస్ట్ ఫ్లోర్కు మెట్లుంటాయి. అన్నదానం కూడా ప్రతిరోజు
మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల వరకు ఉంటుంది. పక్కనే మనం బయటికి రావడం కోసం వచ్చేటప్పుడు గేట్ లోపల మనకు హోమగుండం ఉంటుంది. బాబా యొక్క పంచలు కండువలు అయితే ఇక్కడ వేలం వేస్తున్నారు. భక్తులు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు వేలంలో. బయటకు వచ్చే దారిలోనే మనకి ఇక్కడ తీర్థం ఇస్తున్నారు. ఇక్కడే హోమగుండం కూడా ఉంటుంది. గేట్ బయటికి రాగానే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. నేను రేట్లు కూడా చూపిస్తున్నాను. వీడియో మొత్తం చూశారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.